బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికలు అంటే తిరుపతి ఉప ఎన్నికలతో పాటు తెలంగాణలో జరిగే నాగార్జునసాగర్కి సంబంధించిన ఉప ఎన్నికల శాసనసభ స్థానానికి సంబంధించి ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ మొత్తం ఎన్నికలకు సంబంధించి ఈసీ నోటిఫికేషన్ వెల్లడించింది. ఏప్రిల్ 17న అంటే సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉంది. ఏప్రిల్ 17న ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తాము అనేది కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. అంటే మరొక వారం రోజులు 5 రోజుల్లో నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టబోతున్నారు. అంటే మే 2వ తేదీన ఫలితాలు కూడా వెలువడతాయన్నమాట. అంటే ఒక రకంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు ఈ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి. ఎందుకంటే కరోనా నేపథ్యంలో కరోనాతో మృతి చెందిన అక్కడ వైఎస్ఆర్సీపీకి చెందిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన మృతి చెందిన కారణంగా అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి ముందుగా అందరికంటే ముందుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేశారు. పనబాక లక్ష్మి గారి పేరు ఆల్రెడీ ప్రకటించేశారు. అయితే భారతీయ జనతా పార్టీ జనసేనలో ఎవరు అభ్యర్థి బరిలోకి దిగుతారు అనే దానికి కూడా రెండు రోజుల క్రితం క్లారిటీ వచ్చేసింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రంగంలోకి దిగబోతున్నారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి అయితే డాక్టర్ గురుమూర్తికి ఈ స్థానం దక్కుతుంది వైఎస్ఆర్సీపీ నుంచి అనేది ఆల్రెడీ ప్రచారం జరిగింది. అధికారికంగా మాత్రమే వెల్లడవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు ఆ విషయం కూడా వెల్లడించే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో ఇంకా సమయం లేదు కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే చేయాలి. అయితే ఏప్రిల్ 17న దీనికి సంబంధించి ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఈలోపే అంటే తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఉంది. తిరుపతి వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆల్రెడీ ప్రచారం చేస్తుంది. వాస్తవానికి రేపు వెళ్లాల్సి ఉంది. అది వాయిదా పడిందన్న నేపథ్యంలో ఆయన తిరుపతి వెళ్ళి నేరుగా అక్కడనే అభ్యర్థిని ప్రకటిస్తారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అందుకే తిరుపతి ప్రోగ్రాం కూడా పెట్టుకున్నారు అనేది. అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే అభ్యర్థిని ప్రకటిస్తారా ఏంటనేది చూడాలి. మొత్తానికి లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. ఏప్రిల్ 17వ తేదీన ఎన్నిక జరగబోతోంది. ఈ నెల 23న దానికి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతోంది. అంటే 23వ తేదీ లోపే ఈ నోటిఫికేషన్కి వచ్చే ఒక రోజు ముందే దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ప్రకటిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.